సుభ మీద ఆకులు నీళ్ళు పడతా ఉంటాయి. ఓత ఆకులు పడతా ఉంటాయి గదిలో కింద. గదిలోనా? ఓకే. పడతా ఉంటాయి. అప్పుడు మా ఫ్రెండ్ సుభాష్ ఉంటారు, ఎత్తుకండి అని చెప్తారు. ఎవరు చెప్తారు? ఒక అంకుల్ ఉంటారా, మనం చూసాం కదా, వాళ్ళు చూసినా కదా మేము ఆచూడాలి. సూర్యబాబా ఆచూ డాడీ చూసిండ్రా. అరే గద్దీ బలపడినట్టా. సో సుభాష్ ఫ్రెండ్ ఉంటారు గదిన బల్లిపోయి. కేవ్ గది కాదు, అది నాట్ రూమ్ కాదు, అది కేవ్. కేవ్ లో పడిపోయింది. పడిపోయినారు. ఎవరు పడేసినారా? వారే పడినారు. సుభాష్ వారే పడినాడు. ఇలా సుభాష్ గది గది కేవ్ పడితే పోస్తాన్ని నీళ్ళంతా పడిపోయినాయి, పోత అంతా పడిపోయినాయి, సో కిందంతా పడిపోయినాయి. సో వచ్చి కాలుస్తూ ఉంటుంది, కార్ పట్టుకొని తీసి పులుసు అంకులు ఇత దేపి తలతోతుంది దేపి తీస్తారు మాట. అప్పుడు వచ్చేస్తారు, దాని అక్కడ పోయి మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ ఇంటి దగ్గర. అయ్యో, ఎవరు పడిపోయినారైతే దాంట్లో? అయ్యో, మరి బయటకు వచ్చిండా సుభాష్? ఇప్పుడు వచ్చినాడారా? వచ్చినాడా? పోషకులు వేసి తాడుతో తుండేసి ఇట్లా తలతో తుండేపి దత్తం వచ్చేస్తాడు. అమ్మో, రక్తం వచ్చేస్తుందా? ఎక్కడంతా అన్ని బెడ్లు వచ్చేస్తాయి. అమ్మో, బ్లడ్లు వచ్చేస్తాయా? పాపం ఏడవలేదా మరి? తీసి వచ్చేస్తారు. అయ్యయ్యో, సారీ ఆపండి, ఇంకా స్టోరీ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు చెప్పు.